రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం దళిత బంధు పథకం మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధు పథకాన్ని అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా యాదగిరి గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో బీసీ యువజన జిల్లా అధ్యక్షులు అక్కపల్లి నాగరాజు, యువజన జిల్లా ఉపాధ్యక్షులు పెద్దూరి శ్రీనివాస్ గౌడ్ कार्यक्रमंलो बीसी युवजन जिल्ला अध्यक्षुलु अक्कपल्ली नागराजु, युवजन जिल्ला उपाध्यक्षुलु पेद्दूरी श्रवण कुमार गौड, बीसी मंडल नायकुलु जिंक एल्लम राज कुमार गौड। अध्यक्षुडु आर कृष्णय्य पिलुवु मेरकु मन मुस्ताबाद एमआरओ गारिकि बीसी बंधु प्रकटिंचालनि विनति पत्रं इव्वडं जरिगिंदि। आर कृष्णय्य पिलुवु मेरकु अन्नि जिल्लालो जिल्ला कलेक्टर्कु एमआरओ गारिकि అలాగే సంబంధిత అధికారులకు ఈ వినతి పత్రం బీసీ బంధు దాని గురించి ఇవ్వడం జరిగినది। మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే బీసీ కులాలు అనేది 53% ఉన్నది కాబట్టి మన తెలంగాణలోనే మన 50% పైన ఉన్న బీసీ కులాలకు కూడా బీసీ బంధు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాము। అలాగే దళిత బంధు ఎలా ఇస్తున్నారో ఆ దళిత బంధు కూడా అన్ని జిల్లాలకు ఇచ్చి బీసీ బంధు కూడా అలాగే ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము। అలాగే బాకీ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ అవి కూడా తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకోవాలని, ఈ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించిన వాళ్ళని కూడా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము అనే పేరుతో బీసీ అధ్యక్షుల ముందు మమ్మల్ని పిలుపునివ్వడం జరిగింది। దాని ఆ కార్యక్రమంలో భాగంగా మేము ముస్తాబాద్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ డిమాండ్స్ అనేది ప్రభుత్వం చేరే వరకు ఎంఆర్ఓకి మేము ఇవ్వడం జరిగింది, మేడం గారు కూడా దాన్ని సహకరిస్తారని చెప్పారు। అయితే బీసీల యొక్క డిమాండ్స్ బీసీ సమర్ శంకర్రావు ఈరోజు ఏంటంటే మన ఆర్ కృష్ణయ్య గారు, టైగర్ ఆర్ కృష్ణయ్య గారు పిలుపు మేరకు మన జాతీయ ప్రధాన కార్యదర్శి ఇడిగురాల సురేష్ గౌడ్ నేతృత్వంలో ముస్తాబాద్ మండలంలో మేము ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది। అలాగే మా డిమాండ్స్ ఏంటంటే బీసీల బంధు ఏర్పాటు చేసి ప్రతి బీసీ వెంటనే అమలు చేయాలి, భర్తీ చేయాలి। 7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బీసీ కార్పొరేషన్ రుణాలను చెల్లించాలి।